ఆల్ ఇన్ వన్ సుభాషిణి బ్లాగ్స్ స్వాగతం. ఇదిగో ఇది చూడండి ఏంటి అని చూస్తున్నారా, కమలం పువ్వు అన్నమాట. ఇవి మనకి పండగలప్పుడు పూజలప్పుడు మనం తెచ్చుకొని పెట్టుకుంటాం కదా దేవుళ్ళకి, ఈ పూలే. ఇదిగో మీషోలో నేను బుక్ చేశాను, బుక్ చేస్తే ఇదిగో 110 రూపీస్ పడింది. దానిలో ఇదిగో 8 గింజలు వచ్చినాయన్నమాట. వాటిలో ఒక 10 గింజలు తీసి నేను మొలకలు కూడా వేసానన్నమాట. మొలకలు వేస్తే అంటే ఒక పక్కన గీ ఒక పక్కన మొన ఉంటుంది కదా, ఆ మొన వైపు గీకి వేసానన్నమాట. వేయటం వలన ఇదిగో ఇలా మొక్కలు వచ్చినాయి. ఒక 20 డేస్ పట్టింది, 20-25 డేస్ గీకి వేస్తే అలా వస్తాయి అన్నమాట. గీకకుండా వేసాం అనుకోండి, ఇదిగోండి చూడండి, ఇవి గీకకుండా కూడా వేసాను కొన్ని గింజలు. ఇవి ఇంకా మొలకలు రాలేదు. ఇవి ఇదిగో గీకేసినవి మాత్రం 3rd డేనే మొలకొచ్చింది. ఇదిగో ఇలా మొలక వేర్లు వచ్చినాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీలో ఎవరైనా సరే మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకొని ఇలా చేయొచ్చు అన్నమాట. కాకపోతే వీటికి డే బై డే వాటర్ మారుస్తూ ఉండాలి. ఇదిగోండి మొలకలు బాగా వచ్చినాయి చూడండి. వీటిని ఇప్పుడు మట్టిలో పెట్టి కుండీలోకి మార్చుకోవాలన్నమాట. అది మారుస్తాను. ఈ గింజల్ని ఒకవైపు గరుకు బండ మీద గీకామంటే వైట్గా లోపల నుంచి వైట్గా కనపడాలన్నమాట, అప్పుడు మొలక వస్తుంది అన్నమాట వాటర్లో వేస్తే. మీరు కూడా అలా చేయండి. ఇదిగోండి గాయస్, ఇలా మొక్కలు వచ్చినాయి. ఇదిగో కమలం పూలు చూడండి, వేర్లు కానీ ఈ కొమ్మలు కానీ బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు మట్టిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. అలా నేనైతే ఈ డిజిటల్ వాటర్ డబ్బా ఉంది, ఇన్వర్టర్లో పోస్తాం కదా, దీనికి ఏం రాలేదమ్మా. ఇదిగో దీనికి బాగా వేర్లు వచ్చాయి కదా, ఈ వేర్లు వచ్చిన వాటిని పెట్టుకుందాం. ఇదైనా పెట్టేసుకోవచ్చు అంటావా? మట్టిలో పెట్టేసి ఈ టబ్లో వాటర్ పోసి షిఫ్ట్ చేద్దామని, అది వేరు వచ్చాక పెడదామని మరైతే రాలంటే. ఇదిగో ఈ టబ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను, ఇప్పుడు ఈ టబ్లో నీళ్ళు పోసుకుందామని చెప్పేసి నీళ్ళు పోద్దాం ఇప్పుడు ఈ టబ్లో. టబ్లో టబ్ నిండా వాటర్ పోసుకుందాం ఇప్పుడు. ఇలా నేను టబ్లో పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది 2 మంత్స్లో వాటర్ వస్తాయి, పూలు వస్తాయి అంటున్నారు కదా ముందు యూట్యూబర్స్ అంతా. చూద్దాం, పూలు వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు. ఇదిగోండి గాయస్, ఫైనల్లీ డబ్బు నిండా వాటర్ పోసేసి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కూడా ట్రై చేయండి ఇలా.